చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వైసీపీ నాయకుడు ఏమని పిల్లలు చెప్పండి. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత ద్వేషం లేని వాడిని, కానీ ప్రజల సమస్యల కోసం నేను శత్రుత్వం పెట్టుకుంటాను, ప్రత్యర్థిగా నేను భావిస్తాను ఖచ్చితంగా. కాకపోతే అది నా వ్యక్తిగత ద్వేషం కాదు. జగన్ రెడ్డి గారితో నా వ్యక్తిగత ద్వేషం లేదు, చంద్రబాబు నాయుడు గారితో నా వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ వారి విధి విధానాలు ప్రజల్ని చంపేస్తుంటే జగన్ రెడ్డి గారి విధి విధానాలు గత ప్రభుత్వంలోనే తప్పులు జరిగినట్టు సరిదిద్దాల్సిన వ్యక్తి ఎందుకు ఆ 5 నెలలు వెయిట్ చేస్తారో ఆలోచించాలి. అంటే దాంట్లో ఏం కావాలి మీకు? ఇసుక వారోత్సవాలు చేయడానికి 5 నెలల్లో మీకు సమయం? మీకు 50 మంది చచ్చిపోతారా దానికి? తెలుసా మీరు ఎప్పుడైనా పస్సు ఉన్నారా? మీరు ఈ రోజును కూడా నేను ఎందుకు యాక్చువల్ భవన నిర్మాణ కార్మికులతో కలిసి పోతే నేను ఈ రోజున కార్తీక మాసం దీక్షలో ఉన్నాను, సాయంత్రం వరకు ఏకభుక్తంలో ఉంటాను. అందుకని నన్ను అడిగారు భవన నిర్మాణ కార్మికులు ఒకరు, అడుగుతా మీరు కూడా తినండి అంటే తిండా తినాలని ఉంది, కానీ నేను సైడ్ ఉంటాను, నేను ఏకభుక్తం చేస్తాను. అందుకని నేను మనస్ఫూర్తిగా భవన నిర్మాణ కార్మికులకి మీతో కూర్చొని ఇంకొక ఈ రోజున నేను కార్తీక మాసం ఉపవాస దీక్షలో ఉండటం వల్ల నేను తినలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా మీకు క్షమాపణలు అడుగుతున్నాను. బొత్స గారికి కానీ వైసీపీలో ఉన్న 150 మంది మంత్రులకు కానీ మీకు ఆకలి బాధ తెలుసా? మీకు మీకు ఆకలి బాధ తెలుసుంటే ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు మీరు చంపలేరు మీ విధి విధానాల వల్ల. చాలా చాలా కడుపు మండే విషయం. మనం సగటు ప్రజాస్వామ్యంలో మనకెందుకని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటే ఒక్కొక్కడు ఎక్కిన తల మీద తైతక్కలాడతారు. తైతక్కలాడడం తీసి తల నేల కింద కొట్టాలి లాంటి వాళ్ళు. మీ అందరికీ చెప్తున్నాను, ఈరోజు ఇంతమంది యువతున్నారు. అలాగే అమరావతి సంగతి కూడా మీరు రాజధాని అంటే ప్రభుత్వం నేను అడిగింది ఏంటంటే మీరు ఎంత పెద్ద రాజధాని కావాలి, 1000 ఎకరాలు కావాలి. నాకు విధేయతం తెలుగుదేశం పార్టీతోటి రాజధాని నిర్మాణం ఇక్కడ జరగాల లేదా అన్నది కాదు. మీరందరూ కలిసి నిర్ణయించుకున్నారు, మీరు విఘ్నులు. ఆ రోజున మన జగన్ రెడ్డి గారు ఉన్నారు, మన ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నారయ్యా మీరు ఆ రోజున ఏం చేస్తున్నారు? ఆ రోజున కూర్చొని ప్రతిపక్ష పట్ల కూర్చొని మీరు అందరూ మూకుమ్మడిగా ఏకగ్రీవ తీర్మానం చేస్తేనే కదా ఇక్కడ అమరావతి వచ్చింది. మీరు ఏకగ్రీవ తీర్మానం అంటే మీరు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు పిలిచిన తర్వాత శంకుస్థాపన చేసిన తర్వాత మొత్తానికి ఆపేస్తే ఎవరు నష్టపోయి చంద్రబాబు గారి మీద కోపమో లేదంటే బీజేపీ ప్రధానమంత్రి గారి మీద కోపమో వీళ్ళ మీద కోపం? ఈ రోజున జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇంతమంది 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దానికి అనుబంధంగా ఉండే వారి కుటుంబాలు దాదాపు 1 కోటి మంది పస్తులతోటి అప్పులతోటి బాధపడతా ఉన్నారు. ఒక విధి విధానాలు ఇలా చంపేస్తాయి. ఈ రోజుకి జగన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వంలో మీకు విధి విధానాలు నచ్చకపోయి ఉంటే ఈ రోజు అమరావతిని సైజుని కుదించండి. వాళ్ళు 30 వేల ఎకరాలు అంటే 5 వేల ఎకరాల మూడ ఎంతో మీరు నిర్ణయించుకొని చెప్పండి. ఇక్కడ అమరావతిలో నిర్మాణం జరిగితే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు బతుకుతారు. మొత్తం ఏ మూలక పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు, కర్ణాటక పోతా ఉన్నారు, తెలంగాణకు పోతున్నారు, తమిళనాడుకి పోతున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ విధి విధానాలు ఆపేశారు. కొన్ని పులివెందుల్లో క్యాపిటల్ కట్టడం సంతోషం, నేను కూడా వస్తాను. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.